ఇదివరకు బెజవాడలో మంచి మంచి రౌడీలు ఉండేవాళ్ళు, అట్లాగే రాయలసీమలో మంచి మంచి ఫ్యాక్షనిస్టులు ఉండేవాళ్ళు. ఆ టైంలో ఎవరో ఒక వ్యాపారస్తుడిది ఇల్లు లాగేసుకుంటారు, లేకపోతే షాప్ లాగేసుకుంటారు. ఏంటంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళతో 1 లక్ష రూపాయలు 2 లక్షల దగ్గర డిస్ప్యూట్ వస్తుంది. ఆ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి ఈ రౌడీ నాయకుడి దగ్గరకు, ఫ్యాక్షన్ నాయకుడి దగ్గరికి వెళ్తే వీళ్ళు అవతల వాళ్ళది లాగేసుకుంటారు. ఆ టైంలో మీడియాలో, అంటే ఎవరికి రాసే దమ్ము ధైర్యం అయితే ఉండేది కాదు, ఎవరిని అడగగానే వాళ్ళ తరపున ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఆయన కాబట్టి వాడికి 5 లక్షలు పడేస్తానన్నాడు, అదేం కూడైతే ఇస్తాడా, ఎంత మంచి ఆయన, ఆయన ఆయన పొడిచేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు తెలుసా, ఇంకోటి మంచి అసలు తలలు నరకడంలో మంచి ఎక్స్పర్ట్, అద్భుతమైన మనుషులు ఉన్నారు అని చెప్తుండేవాళ్ళు. అంటే ఓ ప్రాణాలు తీయడం అనేది సామాన్యుడి ప్రాణాలు తీయడం, లేదంటే ఒక వ్యాపారస్తుడి ప్రాణం తీయడము, ఒక వివాదంలో ఉన్న వాళ్ళ ప్రాణం తీయడం అనేటువంటిది అవతల ఆ రౌడీ నాయకుడికి హక్కు, ఆ ఫ్యాక్షన్ నాయకుడికి హక్కు. తీపించుకునేటువంటి కర్మ మనది, ఇది అట్లుండేది. సరే, ఇప్పుడేదో మారిపోయింది, రోజులు బాగుపడ్డాయి అనుకుందాం. ఇప్పుడు సరికొత్తదైనటువంటి దబాయింపు. ఎలాంటి దబాయింపు అంటే, నిన్న చంద్రబాబు గారు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆయన ఏనాడు, ఆయనకేం అవసరం, కోట్ల రూపాయల ఆస్తిపరుడు, అలాగే మంచి పొజిషన్లో ఉన్న ఆయన, ఆయన తలుచుకుంటే బిల్ క్లింటన్ అయినా తేగలడు, ట్రంప్నైనా అదే జో బైడెన్ అయినా మాట్లాడగలడు, అంత మనిషి తిండికి గతి లేనటువంటి ప్లేజేషన్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం నేల మీద పడుకున్నారు. ఇక్కడ ఏమన్నా ఆయన నేల మీద పడుకుంటే మనకేమన్నా తిండి దొరుకుతుందా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా మనం తింటున్నప్పుడు ఆయన ఏమైనా తెచ్చిపెట్టాడా? బేసిక్గా ఎవరి పని వాళ్ళని చేసుకుంటాం. నువ్వు తినే తిండి నా నాయకుడి వల్లే అని చెప్పేటువంటి ధోరణి ఇక్కడ. కాదంటే కనుక ఆయన కనుక అట్లా చేసి ఉండకపోతే, ఇంకో రకంగా చేసి ఉండకపోతే, ఏం చేసి ఉండకపోతే దేశంలో పాలకులు ఎంతమంది వచ్చారు పోయారు? సంక్షేమ పథకం ఏదైనా తీసుకొస్తే ఆ సంక్షేమం పొందినోడికి బెనిఫిట్, మిగతాదేంది? నేను కష్టపడతా, ఆ కష్టపడ్డందుకు గాను నా దగ్గర పన్నులు వసూలు చేస్తారు, ఆ పన్నులు కడుతూ నేను బతుకుతా, ఎవడైనా అట్లాగే బ్రతుకుతున్నాం. అదనంగా వచ్చేటువంటిది ఇల్లు ఇవ్వడము, అట్లాంటి సదుపాయం ఇస్తే ఆ పుచ్చుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు, ఇచ్చినటువంటి వాళ్ళు మంచివాళ్ళు. ప్రతి ఒక్కడికైతే అదృష్టం రాలేదు కదా. ఇంకోటి, నేను తినే తిండికో, నేను చదివే చదువుకో, నా ఉద్యోగానికో ఇక్కడ ఈ నాయకులు కాదు కదా చేసేది. దాంట్లో పాలసీలు ఏమైనా మంచిగా చేస్తుంటే, నేను ఫీజు కట్టనీయకుండా సక్రమంగా పాఠాలు చెప్తేనో, లేకపోతే కాన్వెంట్లతో, నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అప్పుడు చంద్రబాబు గారు లేరు, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరో కూడా తెలియదు. ఆ ముఖ్యమంత్రులు ఎవరు కూడా నేను చదువుకుంటాం, నువ్వు చదివింది నా వాళ్ళనే, నీ బతుకు నా వాళ్ళనే అని చెప్పలా. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి కూడా మా వాళ్ళనే అనేటువంటి కాన్సెప్ట్ తీసేస్తే బెటర్ ఏం. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈవెంట్ మేనేజర్లు మనల్ని పెంచుతున్నారో తుంచుతున్నారో తెలుసుకోవాలి. ఏంటి పెంచే, అక్కడ గౌరవం పెరుగుతుందా నేల మీద బొక్కబోర్ల పడుకుంటే? ఇంతకుముందు అంత మట్టి మొహాన పోసారని చెప్పింది ఆ మట్టి మీదనే కదా, అన్ని నీళ్ళు అనేది ఆ మట్టి మీద గురించినే కదా. ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోయింది, అది పవిత్రమైపోయిందా? ఇంకోటి, అక్కడ ఏమని చెప్దాం ఆ ప్రాంత రైతులకి, మీకు ఇవ్వాల్సిన ఫ్లాట్ ఇవ్వలేక తప్పు చేశానని సాష్టాంగ ప్రణామం చేసినట్ట, డెవలప్మెంట్ చేసిస్తానని చెప్పి నన్ను నమ్మారు, నన్ను నమ్మి చక్కటి 3 పంటలు పండేటువంటి పొలాలు నాకు ఇచ్చారు, చివరికి నేను చేసింది ఇట్లాగా సాష్టాంగ ప్రణామం చేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను, క్షమించండి, మళ్ళీ ఓటేస్తే అప్పుడు నేను చేస్తానని చెప్పడం, నా హయాంలో నేను చేయలేకపోయాను అని చెప్పటమా? ఈవెంట్ మేనేజర్లు చెప్తే ఆ పడుకునేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ అవుతుందా? నెంబర్ 1. రెండవది, ఇప్పటికీ కూడా పరిష్కారం లేనటువంటిది అదే, కోటీశ్వరులకు మాత్రమే రాజధాని అవుతుందా? ఇప్పుడు ఈ స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు, రైతులు పొలాలు ఇచ్చినటువంటి వాళ్ళందరూ రేపు పొద్దున ఫ్లాట్ అయితే 1 కోటి రూపాయలు 1.5 కోటి అయితే వస్తుందనే కదా ఆశించింది. సరే, అందులో చిన్న సన్నకారు రైతులకైతే 25-30 లక్షలు వస్తాయి అనుకుందాం, ఫ్లాట్ వాల్యూ పరంగా అయితే. రైట్, సామాన్యుడికి ఎక్కడ హక్కు అన్నటువంటి పాయింటే ఇప్పటికి కూడా 55,000 ఎకరాల భూమి, అందులో 20,000 ఎకరాలు ప్రజలకి సంబంధించిన ప్రభుత్వ భూమి, అటవీ భూమి అంటే ఇదే రాష్ట్రాన్ని, ప్లస్ ఇదో 33,000 ఎకరాలు. ఆ 55,000 ఎకరాల్లోనే రాజధాని కాన్సన్ట్రేట్ చేస్తే భవిష్యత్తు కూడా అదే కదా సమస్య. కేవలం ఆ స్థల యజమానులకి మాత్రమే హక్కు ఉంటుంది, మిగతా వాడు బ్రతకాలంటే ఐదర్ బెంగళగిరో లేకపోతే బెజవాడో గుంటూరో బ్రతకాలి. అప్పుడు ఆ రాజధాని మీద హక్కు ఎవరికి ఉన్నట్టు? ధనవంతులకు హక్కు అవుతుందా, పేదోడికి హక్కు అవుతుందా? లోకల్ పేదోళ్ళు లేరా? ఉన్నారు.
రాజధానిలో లోకలోళ్లే ఉండాలా? బయటవాడు ఉండడానికి లేనప్పుడు అప్పుడు నా రాజధాని ఎట్లవుతుంది? ఇప్పుడు హైదరాబాద్లో రాజధాని అన్నప్పుడు అందరం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి ఉండటానికి అవకాశం ఉంది. 3,000 రూపాయలు అద్దెకి దొరికినాయి, 4,000కి దొరికినాయి, 10,000కి దొరికినాయి, 25,000కి దొరికినాయి, 50,000కి దొరికినాయి. ఏ స్థాయిడికి ఆ స్థాయిలో దొరికింది. ఇప్పుడు ఇంతకుముందు నుంచి నేను మొత్తుకుంటోంది అడుగుతున్నది అదే. ఈ 55,000 ఎకరాలు ఈ 29 గ్రామాల్లోనే నవనగరాలు అభివృద్ధి అంతా చేస్తే ఆ రాజధానిలో ఉండడానికి అవకాశం ఎట్లుంటుంది? ఫ్లాట్ వాల్యూ 4 కోట్ల రూపాయలకి పెంచుకునేటట్టయితే అక్కడ కట్టుకునేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒక్కొక్కటి 1 కోటి రూపాయలు అయితే అద్దె కనీసం 25-30 వేలు వాళ్ళు ఆశిస్తే సామాన్యుడు ఎలా ఉంటాడు? పేదవాళ్ళు బయట నుంచి వచ్చి ఎట్లా ఉంటారు? చివరికి ఆ పక్కనున్న మంగళగిరికో యువతలు ఉన్నటువంటి దానికో వెళ్ళిపోయేటట్టయితే అప్పుడు ఇక్కడే ఎందుకు ఖర్చు పెట్టాలి రాష్ట్రం సొమ్మంతా? ఈ ప్రశ్నలకి జవాబు రానంత వరకు అందరిది అందరి కోణంలో నుంచి అద్భుతం అనుకుంటే నమ్మదగ్గది కాదు. ప్రజలందరూ కన్విన్స్ అవుతారనుకుంటే కన్విన్స్ అయ్యేవాళ్ళు కన్విన్స్ అవుతారు. ఏదో ఒకటి సావనేయండి ముందు, ఓటు పూర్తయితే అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఈ సావనీయండి అన్నదే హైదరాబాద్లో పెట్టేసుకుని రాష్ట్రాన్ని మొక్కలు చేసుకున్నాం. ఈ సావనీయండి అన్నటువంటిదే మన పిల్లలు ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో బ్రతుకుతున్నారు. ఈ సావనీయండి అన్నదే ఇంకొక 2 తరాలని తీసుకెళ్ళి రోడ్డును పడేసుకోండి. ఇప్పటికన్నా స్పష్టత రావాలా లేదా ఆలోచించాలి.